హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఆంబోతు సృష్టించిన రణరంగం ఎంత దారుణంగా ఉంది అంటే, ఒక మనవడు తన నాన్నమ్మ కోసం తను అడ్డుగా నిలబడ్డాడు ఆ ఆంబోతుకి. ఏం జరిగిందో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి. బోల్డ్ అన్ని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి. హర్యానాలోని ఒక ప్రాంతంలో తన నాన్నమ్మతో పాటు మనవడు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో సడన్గా ఒక ఆంబోతు ఆ ముసలావిడ మీదకి, అంటే ఆ నానమ్మ మీదకి వచ్చేసి ఆవిడ్ని కొమ్ములతో నెట్టి కింద పడేసింది. పూర్తిగా భయభ్రాంతులకు గురైంది ఆ మహిళ. వెంటనే మళ్ళీ గుద్దుదామని వస్తూ ఉంది ఆ ఆంబోతు. ఇంతలో ఆ మనవడు దానికి ఎదురుగా నిలబడ్డాడు. ఆ మనవణ్ణి చూసి మళ్ళీ కోపం తెచ్చుకున్న ఆంబోతు మనవడి మీదకి వచ్చి మనవణ్ణి పక్కకు నెట్టింది. ఆ రకంగా ఇద్దరు కింద పడ్డారు. కానీ ఆ మనవడు టక్కున లేచి మళ్ళీ నాన్నమ్మకు అడ్డుగా నిలబడ్డాడు. ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోతోంది. ఆంబోతు మాత్రం వీరిని వదిలిపెట్టట్లేదు. కానీ ఆ మనవడు మాత్రం తన నాన్నమ్మను రక్షించుకునే చిత్తశుద్ధితోటి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. అయితే ఆ పోరాటం ఒకెత్తైతే ఇంతలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇదంతా గ్రహించారు. వెంటనే ఆంబోతు మళ్ళీ తిరిగి వాళ్ళ మీద అటాక్ చేసే క్రమంలో ఆ చుట్టుపక్కల వాళ్ళు గట్టిగా అరుస్తూ రాళ్ళు విసిరేస్తూ మొత్తానికి కర్రలతో పరిగెత్తుకొచ్చారు. ఎవరికి దొరికిన వస్తువుతో వారు అలా పరిగెత్తుకు రావడం వల్ల ఆంబోతు అక్కడి నుంచి భయపడి పారిపోయింది. ఆ తర్వాత వీరిని పైకి లేపి అక్కడికక్కడే కూర్చోబెట్టి ఈ దెబ్బలేమైనా తగిలాయా అని పరామర్శించి మొత్తానికి వారిని చికిత్సలాగా చేసి అక్కడి నుంచి మెల్లిగా పంపించారు. ఆ నాన్నమ్మకు అర్థం కాలేదు ఏం జరిగిందా అని. ఇంతలో ఆ మనవడు మాత్రం చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు అక్కడి పరిస్థితిని. నిజంగా ఆంబోతు ఒక్కసారి పొడిచిందంటే ఎలా ఉంటుందో అది పొడిపించిన వాళ్ళకే దాని బాధ అర్థమవుతుంది. అలాంటిది తన నానమ్మను రక్షించుకోవడానికి ఏదైనా సాహసం నేను చేస్తాను అంటూ ఆ మనవడు నిలబడడం నిజంగా ప్రశంసనీయమైంది. అక్కడ అందరూ ఆ మనవణ్ణి గట్టిగా మెచ్చుకున్నారు కూడా. నిజంగా మీకు కూడా అలాంటి మనవడు ఉన్నాడా? మీ చుట్టుపక్కల ఎవరైనా అలాంటి ధైర్యం కల పిల్లవాడు ఉన్నారా? కామెంట్ చేయొచ్చు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.